నుండి మనవంటిలకు స్వాగతం. ఈ రోజు మనం మునగాకు కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ మునగాకు కారపొడి కోసం ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మునగాకు తీసుకున్నానండి. ఈ మునగాకును ఎక్కువ వాటర్ ని ఒక టబ్ లో తీసుకుని దానిలో వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఈ వాష్ చేసుకున్న మునగాకును ఒక చిల్లెలు గిన్నెలో వేసుకుని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ మీదే ఈ మునగాకును పరుచుకున్నానండి. ఈ మునగాకును నీడలోనే ఆరపెట్టుకున్నాను. ఈ మునగాకున్న తడి అంతా ఆరిపోయి డ్రైగా అవడానికి నాకు ఇంచుమించుగా 6 అవర్స్ టైం పట్టింది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, మునగాకు డ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ మునగాకును మనం కాడల నుంచి తుంచుకోవాలండి. మరి చిన్న చిన్న కాడలు ఉంటాయి కదండి, అవి ఉన్నా పర్వాలేదు, పెద్ద పెద్ద కాడలన్నింటిని తుంచుకుని ఆకును సపరేట్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా ఆరబెట్టుకున్న మునగాకును ఒక బౌల్ లో తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మునగాకు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని వేడి చేసుకోవాలి. కొంచెం మునగాకు తీసుకుని ఈ కడాయిలో వేసుకోవాలండి. ఫ్లేమ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ మునగాకులో ఉండే మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయిపోయి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆకును ఫ్రై చేసుకున్నంత సేపు మనం కలుపుతూనే ఉండాలండి. అట్లా చేయడం వల్ల ఆకు మాడిపోకుండా చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న మునగాకును ఒక పెద్ద బౌల్ లోనికి తీసుకుని చల్లారనివ్వాలి. ఇదే విధంగా మిగిలిన మునగాకును అంతా చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలండి. ఈ ధనియాలను లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఒక 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఈ ధనియాలు జీలకర్ర చిటపటమంటూ చక్కని సువాసన వచ్చేంత వరకు మనం కలుపుతూ ఫ్రై చేయాలండి. ఇలా దొరగా ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్రను ఒక బౌల్ లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అవిసె గింజలను యాడ్ చేసుకోవాలండి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయండి. సో మనం ఇలా తక్కువ క్వాంటిటీలో ఏదైనా కారపొడి చేసుకున్నప్పుడు ఫ్రై చేసుకుని వేసుకుంటే వాటి టేస్ట్ తెలియదు, మనకి కావలసిన పోషక విలువలు కూడా అందుతాయి. చిటపటలాడుతూ దొరగా వేగించుకున్న అవిసె గింజలను ఈ ధనియాల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును ఈ కడాయిలో వేసి వేయించుకోవాలండి. పచ్చిశనగపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, అది 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాయమినపప్పును కూడా వేసి వేయించుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు సాయమినపప్పు దొరగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ధనియాలు ఉన్న బౌల్ లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకోవాలండి. పల్లీలను కూడా కలుపుతూ 1 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలండి. నువ్వులు కూడా లైట్ గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు నువ్వుల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందండి, అదేవిధంగా నువ్వుల్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ కారపొడిలో ఈ నువ్వులు పల్లీలు మనకి ఎక్స్ట్రా టేస్ట్ ని యాడ్ చేయడమే కాకుండా మంచి పోషక విలువలను కూడా అందిస్తాయి. ఈ మునగాకు మనం వేసుకున్న ఈ దినుసులకు సరిపడినంత క్రిస్టల్ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్ కు తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఈ క్రిస్టల్ సాల్ట్ ని కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ లో ఉన్న మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా సాల్ట్ ను కూడా ఫ్రై చేసుకుని ఈ పొడిలో వేసుకోవడం వల్ల ఈ కారపొడి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి. క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటే కారపొడికి మంచి రుచి వస్తుందండి. ఒకవేళ మీకు క్రిస్టల్ సాల్ట్ అవైలబుల్ గా లేకపోతే నార్మల్ సాల్ట్ నైనా వాడుకోవచ్చు. ఇలా మాయిశ్చర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన సాల్ట్ ను మనం ధనియాలు ఉన్న బౌల్ లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ దినుసులన్నిటిని ఒకసారి బాగా కలుపుకుని 10 మినిట్స్ పాటు అట్లా వదిలేస్తే రూమ్ టెంపరేచర్ కి వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/20 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఎండుమిర్చి మీరు కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. అలానే ఈ వెల్లుల్లిపాయలు ఎండుమిర్చిని చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని 1 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలానే చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ చింతపండు ఈ వేడికి కొంచెం సాఫ్ట్ అవుతుందండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎండుమిర్చి వెల్లుల్లిపాయ చింతపండు మిశ్రమాన్ని వేరొక ప్లేట్ లోనికి తీసుకుని చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం చల్లార పెట్టుకున్న ధనియాల మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ ధనియాల మిశ్రమం గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లార పెట్టుకున్న ఎండుమిర్చి చింతపండు వెల్లుల్లి రేకల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మరలా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కారపొడిని గ్రైండ్ చేసుకునేప్పుడు మధ్య మధ్యలో స్పూన్ తో కలుపుతూ గ్రైండ్ చేయాలండి. ఇట్లా చేయడం వల్ల ఈ మిశ్రమం అంతా బాగా కలుస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి చల్లార పెట్టుకున్న మునగాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారపొడిని మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. కారపొడిని గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ
గ్రైండ్ చేయాలి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే కొంచెం సాల్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే మునగాకు కారపొడి రెడీ అయిపోయింది. మునగాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుందండి. రోజువారీ డైట్ లో మునగాకును భాగం చేసుకుంటే మనం చాలా హెల్దీగా ఉంటామండి. ఈ కారపొడిలో మనం మునగాకుతో పాటు పల్లీలు, నువ్వులు వంటి ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసాం కదండి. సో ఈ కారపొడి చక్కగా కమ్మగా కూడా ఉంటుంది. మీరందరూ ఈ రెసిపీని ట్రై చేసి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నానండి. మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ ని వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.